చెప్పేదనండి సార్ మూడో నెలలోనే సార్ ఇలా జరుగుతుంది మీకు ఎక్కువ సమయం ఇచ్చాను అందరికన్నా మీకు ఎక్కువ సమయం ఇచ్చాను జనసేన రెండు జనసేన మూడు కూర్చోబెట్టారు ఇంకో ఆయన జనసేన నాలుగు కూర్చోబెట్టిన వైఎస్ఆర్సీపీ అన్నింటికి సమాధానం చెప్పొద్దా వైఎస్ఆర్సీపీ కూర్చోబెట్టాను ఒక విశ్లేషణ అక్కడ 30 మంది తోటి ప్రాబ్లం ఉంది 30 మందితో ప్రాబ్లం ఉంది రెక్టిఫై చేయండి అని చెప్పి నేను లెటర్ ఇచ్చాను వెళ్ళి వెరిఫై చేస్తున్నారు వారి పార్టీకి సంబంధించి అభిమానించే వ్యక్తి వారు చెప్పుకోవచ్చు ఆయన ఇప్పుడు జనసేన పార్టీకి మద్దతుగా ఉన్నాడు అసలు జనసేన 79 సీట్లో పోటీ చేస్తా అని చెప్పట్లేదు ఈయన 79 పోటీ చేస్తారు సిపిజె చేస్తారు ఆరు మీ అభిప్రాయం నన్ను మీరు మాట్లాడేపోతే అట్లా నన్ను ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకి నువ్వు తొత్తు పవన్ కళ్యాణ్ అన్నాడా లేదా మేము అనిపించలేదు కదా ఆయన అన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారిని హౌస్ హోటల్ నిర్బంధం చేశారా లేదా హోటల్ నిర్బంధం ఇప్పుడే మీరు చూశారు కదా ఆయన 4 గంటలకల్లా ఖాళీ చేసి వెళ్ళమన్నాం గౌరవం కాపాడుకోండి ఇంకా ఉన్నాడు ఎందుకంటే ఇక్కడ శాంతి భద్రతల సమస్య వచ్చింది ఆల్రెడీ నిన్న మీ వాళ్ళు చేసిన రచ్చ చాలు ఇంకా ఇంకెక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళండి ఒకటే మనం ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ప్లీజ్ ఏంటంటే మనం ఎవరిని ఒక పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇంత మాట కూడా మనం మాట్లాడలేదు మన శ్రీనివాస్ గారికి కూడా తెలుసు ఆయన్ని వైజాగ్ వదిలిపెట్టి వెళ్ళమని చెప్తున్నారు వెళ్ళమని ఎలా చెప్తారు ప్రభుత్వానికి అంటే ఒక వ్యక్తి వల్ల ఒక పార్టీ వల్ల అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు శాంతి భద్రతలకు ఉల్లంఘన జరిగేటప్పుడు ఎవరినైనా కూడా అక్కడి నుంచి పంపించేటటువంటి కంట్రోల్ చేయలేని పొజిషన్ లో ప్రభుత్వం ఉందా నిన్న మీరే అంటున్నారు కదా సార్ పవన్ కళ్యాణ్ వస్తున్నాడని ఎయిర్పోర్ట్ కి మేము జనాల్ని వద్దండి ఇక్కడ శాంతి భద్రతల సమస్య ముందే ఆపితే పవన్ కళ్యాణ్ డబ్బు వల్ల ఆపుతారా అండి పవన్ కళ్యాణ్ చూసే హక్కు కూడా మాకు ఎవరా అండి సినిమాలో డబ్బులు పెట్టుకొని వస్తున్నారు ఇక్కడ ఇట్లాంటి అని ఒల్టా మాట్లాడేది మళ్ళీ వీళ్ళే ఇట్లాంటి అని ఒల్టా మాట్లాడేది మీరు చూసుకోవద్దా అంతమంది జనాలు వస్తుంటే ఆపే హక్కు లేదా మీకు ఎందుకు ఆపలేదు మీరు పోలీసు వాళ్ళు ఈ మాట్లాడేది వీళ్ళే మళ్ళీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎందుకు ఖాళీ చేయమంటారు మాట్లాడేది వీళ్ళే పవన్ కళ్యాణ్ గారిని ఒకవేళ ఆలోచించి మాట్లాడాలి ఏది పడితే అది వేగంగా మాట్లాడితే అట్లా మీరు కూడా మీ వర్షన్ అడుగుతున్నాను ఒక నిమిషం అండి పృథ్వీ గారు అక్కడ కొంతమందికి దెబ్బలు తగిలి అని చెప్పేసి అన్నారు ఒక వ్యక్తికి తలకి గాయమైంది అని కూడా అంటున్నారు అంటే ఒకవేళ నిజంగా ఆ ఇన్సిడెంట్లో అంటే ఎవరున్నారు ఇక్కడ నేనైతే జడ్జి చేయలేను ఎందుకంటే పోలీసు వాళ్ళు దాన్ని పరిశీలించి నిజంగా అది ఏ పార్టీ వాళ్ళు లేకపోతే ఏ వ్యక్తులు చొరబడి ఆ కార్యక్రమాలలో ఏ వ్యక్తులు పాల్పంచుకున్నారు ఆ దాడి ఎవరు చేశారు అనేది పోలీసులు తేల్చాల్సినటువంటి విషయం ఒకవేళ నిజంగా ఇక్కడ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నాడు జనసేన వాళ్ళే ఆ విధమైనటువంటి దాడులకు పాల్పడితే అది తప్ప కాదా ఇప్పుడు ఒకటే మన నాదన్న మనోహర్ గారు ఒక మాట ఏం చెప్పారండి జనసేన నాయకులు కూడా దాన్ని ఖండించాలి కదా పృథ్వీ గారు చెప్తున్నాడు ఇప్పుడు ఏంటంటే నాదన్న మనోహర్ గారు ఏం చెప్పారు ఎక్కడ ఏదైనా దాడి కానీ ఏదైనా జరిగితే
ఆ దాడికి జనసేనకి సంబంధం ఉన్నా ఇతరత్ర లీడర్స్ కానీ సంబంధం ఉన్నా వేరే ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు ఉన్నారా ఎవరు అనేది అక్కడ పోలీస్ శాఖ ఉంది అక్కడ సీసీ ఫుటేజ్లు ఉన్నాయి ఎందుకంటే అది ఎయిర్పోర్ట్ అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మొత్తం చెక్ చేసుకుని దీంట్లో బాధితులు ఎవరు ఉన్నారు ఎవరి వల్ల ఇలా జరిగింది చూసి సరైన న్యాయం చేయవలసిందిగా పోలీస్ వ్యవస్థకి మేము అపీల్ చేస్తున్నాం దాంట్లో ఎవరున్నా సరే శిక్షకి మేము ఓకే వీళ్ళ వల్ల ప్రాబ్లం జరిగిందంటే దాని మీద మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పడం కూడా జరిగింది చాలా ఉన్నతంగా సంస్కారవంతంగా మాట్లాడారు కానీ ఈలోపే ఏదో రెచ్చిపోయి ఏది పడితే అది మాట్లాడటం అది ఏదైనా సరే ఎక్కడైనా ఒక అన్యాయం ఉంటే దాన్ని ఖండించేదే జనసేన తప్పు ఉంటే మళ్ళీ చెప్పండి బలే సినిమాలో డైలాగ్ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ స్పందించే జనసేన అరే నెక్స్ట్ సినిమాలో వాడుకోండి బాగుంటది నెక్స్ట్ సినిమాలో మీ టైం ఏ సినిమాలో పెట్టుకోవాలో ఏ సినిమాలో పెట్టుకోకూడదు ఏంటి అనేది మాకు తెలుసు ఆయన అభిప్రాయం చెప్తున్నారు ఆయన అభిప్రాయం చెప్పేటప్పుడు ఆయన సార్ ఇది కరెక్ట్ కాదు వెంకటరెడ్డి గారు ఆయన అభిప్రాయం చెప్పేటప్పుడు దాన్ని సినిమాల్లో వాడుకోమని చెప్తే అది ఎంతవరకు కరెక్ట్ మీ అభిప్రాయం మీరు చెప్పారు ఆయన అభిప్రాయం ఆయన చెప్తున్నారు అంటే అభిప్రాయాలు చెప్పుకునే హక్కు లేదా హక్కు లేదా వెంకటరెడ్డి గారు అభిప్రాయాలు వ్యక్తపరిచే హక్కు లేదా చంద్రబాబు నాయుడుకి ఎక్కడ ఎక్కడ ఇబ్బంది కలిగితే అక్కడ స్పందించేది పవన్ కళ్యాణ్ అని చెప్తే భలే ఉండేది పృథ్వీ గారు అంతకుముందు మనం మీరు చెప్పారు కదా మీరు రెండేళ్ల క్రితం డైలాగ్ చెప్పారు కదా రెండేళ్ల క్రితం మీరు చెప్పిన డైలాగ్ ఇదే రెండేళ్ల క్రితం మీరు చెప్పిన డైలాగ్ ఇదే ఎవరు ఎవరితోటి స్పందించాలి ఎవరితోటి మాట్లాడాలి అనేది ఈతోటి మీరు చెప్పించుకోవాల్సిన అవసరం లేదు మాకు తెలుసు మాకు వెంకటరెడ్డి గారు ఎప్పుడు మాట్లాడారు అభిప్రాయాలు వారు చెప్పారు మీ అభిప్రాయం చెప్పండి దాన్ని కామెంట్ చేయాల్సిన అవసరం లేదు వారి అభిప్రాయం చెప్పినప్పుడు దాని మీద మీరు మాట్లాడండి వారి అభిప్రాయాలు చెప్పినప్పుడు వారు దాని మీద మీరు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని మీరు కించపరిచినట్టు అవుతుంది మీరు అట్లా మాట్లాడండి మీ పార్టీలో కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తులు రోజు ఆయన అభిప్రాయం పదవి ఇచ్చారు వారి అభిప్రాయం వారు చెప్పేటప్పుడు దాని మీద మధ్యలో కామెంటరీ చేస్తే అది కరెక్ట్ కాదు వెంకటరెడ్డి గారు ఆయన అభిప్రాయం చెప్పేటప్పుడు దాని మీద విభేదించండి ప్రభుత్వం మూడు రాజధానుల మీద స్పష్టత ఉందా నిబద్ధత ఉందా ఉండబట్టే కదా వచ్చిన అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో డెసిషన్ తీసుకున్నాం డెసిషన్ తీసుకున్నారు ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారా దాని మీద ఇది ఇప్పుడు మీరు ఓకే కోర్టులో ఉండొచ్చు కోర్టులో ఉన్నా కానీ వైజాగ్ నుంచి పరిపాలించకూడదు అనే రూల్ ఏం లేదు కదా సీఎం గారు ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా ఎక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు కదా రాజ్యాంగంలో పలాన చోటే ఉండి చేయాలని రూల్ ఏం లేదు కదా అనుకుంటున్నారు ఎందుకు కాదనుకోవట్లేదు అంటే దాంట్లో వాళ్ళు తీసుకున్న నిబద్ధత కనపడట్లేదు ఈ పాటికి ఆల్మోస్ట్ అంటే మీ కనబడేటట్టే ఉండదండి మాకుండేది మాకు కనపడింది కదా మాకు అనిపిస్తుంది ఆ విధంగా వచ్చినాక మొట్టమొదటి ఆరు నెలల్లోనే పరిపాలన వికేంద్రీకరణ సంబంధించి శివరామకృష్ణ డెఫినెట్ గా ప్రతి ఒక్కళ్ళు పరిపాలన అభివృద్ధి వికేంద్రీకరణకి సపోర్ట్ చేస్తారు అలానే దాని తర్వాత మేము వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన నాకు భూషణ కన్సల్టింగ్ గ్రూప్ జిఎన్ రావు గారి కమిటీలు అన్నింటిని బట్టి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో జనవరి 2020 బిల్లు పెట్టడం జరిగింది 2.5 ఏళ్ల పాటు కోర్టుల్లో దానికి సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడినాక కొంచెం న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి కాబట్టి మనం ఆగస్టు దాకా న్యాయపరమైన చిక్కులు వెనక్కి తీసుకున్నాం మళ్ళీ దానికి సంబంధించి సీఎం గారు ఎక్కడి నుంచి పరిపాలన చేసుకోవచ్చు
తాడేపల్లి నుంచి చేయొచ్చు, వైజాగ్ నుంచి చేయొచ్చు, చిన్నగా అలవాటు చేయొచ్చు కదా ప్రజలకి. డైరెక్ట్ ఈ విధంగా ఇదేదో మబ్బి పెట్టు అని అనిపిస్తుంది కానీ రియాలిటీ చెప్తాను. చెప్పండి, ఎందుకు మబ్బి పెట్టాల్సిన అవసరం మాకే ఉంటది? అంటే ఎవరు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి చెప్పే వాళ్ళకి ఉంటాయి ప్రజలు. 150 సీట్లతో అధికారంలోకి వచ్చినాక 175కు 175 సాధించే లక్ష్యంతో మేము వెళ్తున్నప్పుడు మబ్బి పెట్టో ఇంకోటో ఇంకోటో వాళ్ళు రకరకాలుగా ప్రయత్నాలు చేసేది అపోజిషన్ పార్టీ. అది ఒకసారి తెలుసుకోండి వాళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారో. కర్నూలు కర్నూలు నా మనసంతా వెళ్తే నా మనసంతా కర్నూలే, నేను బాపట్ల వెళ్తే నా మనసంతా బాపట్లే, నేను ప్రకాశం ప్రకాశమే. పార్టీ ఏం చేయాలనే దాని మీద ఒక క్లారిటీతో ఉందని చెప్తున్నారు. నిన్న అక్కడ అది ప్రేరేపితమైన గర్జన లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది సపోర్ట్ చేసిందా? మీరు వచ్చిన జనాలను చూస్తే అర్థమైంది కదా మీకు ఏం జరిగింది అనేది. జాతీయ మీడియా రాసిన దాన్ని బట్టి మీకు అర్థమైంది కదా. జాతీయ మీడియాలో అక్కడ ఓన్లీ జాతీయ మీడియాలో వార్తలు చూస్తే మీకు మీరు ఆ ట్రాన్స్ లోకి వెళ్తారు. ఒకసారి మనతోటి జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ గారు జాయిన్ అయ్యారు.